భూముల పరంగా దోచుకున్నారు, నీళ్ల పరంగా దోచుకున్నారు, రకరకాల దోపిడీ చేసి పెద్దలు జూపేలు గారు చెప్పినట్టుగా 8 లక్షల కోట్ల అప్పులో కూర్చోబెట్టి చిప్ప చిప్పిచ్చిపోయినారు కేటీఆర్ గారు, మీ నాన్నగారు. మాకు ఇలాంటి ఆర్థిక నిర్బంధం ఉండి కూడా వీళ్ళు ఇవ్వాల్సిన కార్యక్రమాలను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తూ ఉంది. అది రైతు రుణమాఫీ కావచ్చు, రైతు బంధు కావచ్చు, ఉచిత బస్సు కావచ్చు, 200 యూనిట్ల కరెంట్ కావచ్చు, దీనికి తోడు అభివృద్ధి కార్యక్రమాలు, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, కాలేజీలు కావచ్చు, ఆర్థికంగా వెసులుబాటు లేకుండా కూడా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఇది కాంగ్రెస్కున్న నిబద్ధత అన్నమాట కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. గ్రూప్ 1 ఎగ్జామ్ రాసినటువంటి మిత్రులు మా వాళ్ళు, మీరు మీ వల్లే కదా మేము అధికారంలోకి వచ్చాం. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు మూకుమ్మడిగా ఓట్లేస్తే కదా మేము అధికారంలోకి వచ్చాం. మీరు ఎలా అనుకుంటున్నారు మేము మిమ్మల్ని జారవిచ్చుకుంటామని? ఏ ఒక్కరిని కూడా జారవిచ్చుకునే ఉద్దేశం ముఖ్యమంత్రికి లేదు, మాకు లేదన్నమాట కూడా నేను సుందరంగా మనవి చేస్తూ ఉన్నాను. మాకు కూడా దాని మీద ధ్యాస ఉంది. గ్రూప్ 1 ఉద్యోగులను గాంధీ భవన్ కలిసిన 3 రోజుల తర్వాత కూడా నిర్విరామంగా పెద్దలు మంత్రులందరితో మాట్లాడి, ముఖ్యమంత్రితో మాట్లాడి, అధికారులు పిలిచి 4 గంటలు కూర్చున్నాం. మేము షబీర్ అలీ గారు ఉన్నారు మాతో. మాకున్న అనుమానాలు మొదటగా నివృత్తి చేసుకున్నాం. ముఖ్యమంత్రిని అడిగాం మాకే అనుమానాలు ఉన్నాయి, మొదటగా మా అనుమానాలు నివృత్తి చేస్తే మేము ప్రజలకు చెప్తామనే మాట. అధికారులు పంపించినారు ముఖ్యమంత్రి గారు. ఒక్కొక్కటి క్షుణ్ణంగా జీవోలు కానీ జడ్జిమెంట్ కానీ అన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత నిన్న గాంధీ భవన్ నుంచి నేను నిరుద్యోగ వీకులకు చెప్పినాను, పరీక్షలు రాయండి. టీఆర్ఎస్ పార్టీ ప్రజలతో తిరస్కరించబడి రోడ్లకు వచ్చి మీ ఆసరా తీసుకొని మళ్ళీ ఉనికి కోసం ప్రయత్నం చేస్తూ ఉంది. ఆ ఊబిలో పడకండి దయచేసి. ఉద్యోగాలనే బాత్రం అవకాశం, గ్రూప్ 1 ఉద్యోగం అంటే ఏంటి? 563 ఒక చిన్న తెలంగాణ రాష్ట్రంలో ఇస్తూ ఉన్నాం. సమైక్య దేశ ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు ఇన్ని ఉద్యోగాలు ఇవ్వలే. ఇలాంటి సదుద్దేశాన్ని, సదు అవకాశాన్ని వినియోగం చేయని కొన్ని వేల కుటుంబాలకు ఆసరగా మిగులుతారు మీరన్న మాట కూడా నేను మనవి చేస్తూ ఉన్నాను. ఎస్సీ ఎస్సీ బీసీ మైనారి విద్యార్థులు ఎవరికి కూడా మీరు మెజారిటీతో గెలిస్తే, మెజారిటీ మార్కులు వస్తే మీకు అపోహ ఉన్నట్టుగా మిమ్మల్ని రిజర్వేషన్ కేటగిరీలో పెడతారంటే ఏదో అపోహ ఉందో అది ముమ్మాటికి అబద్ధం అన్న మాట కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. మెరిట్లో సెలెక్ట్ అయినటువంటి ఎస్సీ ఎస్టీ రిజర్వ్డ్ క్యాండిడేట్స్ ఎవరైనా కానీ మెరిట్లోనే ఉంటారు. మీరు కాకుండా ఇంకా కింది లెవెల్లో రిజర్వేషన్లో రిజర్వ్డ్ క్యాండిడేట్స్ వస్తారు. ఈ స్పష్టత నేను పీసీ అధ్యక్షుడు నేను ఇచ్చినాను, మళ్ళీ చెప్తా ఉన్నాను. దీంట్లో అపోహలు వద్దు, అనుమానాలు వద్దు, ప్రశాంతంగా మీరు పరీక్షలు రాయండి, మీ జీవితాలు బాగోగు చేసుకోండి అనే మాట కూడా నేను మనవి చేస్తూ ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ ధ్యేయం మేమిచ్చిన వాగ్దానం పూరించడం. 1 లక్ష ఉద్యోగాలు అని చెప్పాం, 60,000 ఉద్యోగాల వరకు ఇచ్చి తీరినాం. ఆర్థిక నిర్బంధం ఉండి కూడా మాట కట్టుబడి ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ అంటే ఒక మాట కట్టుబడినట్టు పార్టీ. జీవో అంటే గవర్నమెంట్ ఆర్డర్. మా జూపల్లి అన్న, షబీర్ గారు, మదయాజ్ గారు చెప్పాలి, టీఆర్ఎస్ ప్రభుత్వ హామీలు ఇచ్చిన ఎన్ని జీవోలు మూలకు పడిపోయినాయో, కుప్పలు తెప్పలుగా 100,000 జీవోలు ఇచ్చారు, ఒక్క జీవో కూడా మెయిన్ డొమైన్లో పెట్టలేదు. పేరు కోసమే జీవోలు ఇచ్చారు, ఆ గవర్నమెంట్ ఆర్డర్లను కూడా తుంగలో తొక్కినారు. అంత దౌర్భాగ్య పాలన ఈ దేశంలో ఎక్కడ జరగలే. నిర్బంధం పాలన జరిగినటువంటి కేసీఆర్ని ప్రజలు మట్టి కురిపించి ఇంట్లో కూర్చోబెట్టినారు. మళ్ళేదో తాపత్రయం, అధికారం పోయింది కదా అని బావా మరదలకి కేటీఆర్ హరీష్ రావు ఏదో రోడ్ల మీదకి వచ్చి తమాషాలు చేస్తూ ఉన్నారు, విద్యార్థుల్ని ఉసుగొలుపుతూ ఉన్నారు. నేను మీ ద్వారా, పత్రికా మీడియా ద్వారా మా నిరుద్యోగ యువకులు చెప్తా ఉన్నాను, కాంగ్రెస్ ప్రభుత్వం మీ పట్ల సిద్ధశుద్ధితో ఉంది, ఎలాంటి అపోహలకు అనుమానాలకు పోకండి. నేను కూడా ఒక బీసీ బిడ్డనే, మీ అందరి నక్కున పెట్టుకుని ముందుకు పోతాము. అపోహలు వద్దు, అనుమానాలు వద్దు, టీఆర్ఎస్ బీఆర్ఎస్ నాయకుల యొక్క మాయ మాటలు నమ్మొద్దు. మీ భవిష్యత్తుని మంచి చేసుకోవాల్సిందిగా ఈ నిజామాబాద్ వేదిక ధర రాష్ట్ర యంత్రాంగానికి నేను పిలుపునిస్తూ ఉన్నాను. మిత్రులారా, కాంగ్రెస్ పార్టీలకు అతీతంగా అభివృద్ధి చేసుకుందామన్న మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. విద్యార్థుల నిన్నటి వరకు గొడవ చూసాం మనం. కాంగ్రెస్ హయం సువర్ణమయం కాబోతూ ఉంది. 10 ఏళ్ళు కేసీఆర్ ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు, మీకు మాకు తెలుసు. నీళ్లు నిధులు నియామకాల పేరిట అధికారంలోకి వచ్చినటువంటి కేసీఆర్ ఇంట్లో నియామకాలు చేసుకుంటే తప్ప ఎవరు ఇంట్లో కూడా నియామకాలు చేయలే. 10 ఏళ్ళు అధికారం నుండి
టీపీపీఎస్సీ ద్వారా వారు ఇచ్చిన ఉద్యోగాలు 35,000 దాటలే. కాంట్రాక్ట్ ఇతరత్ర బేసులు 70,000 లెక్క చూపుతారు. ముఖ్యమంత్రికి కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది. నిరుద్యోగుల పట్ల మాకు ప్రేమ ఉంది కాబట్టి ఇయ్యాల 9 మాసాల్లో 50,000 పైచలకు ఉద్యోగాలు ఇచ్చామంటే మాకు చిత్తశుద్ధి ఉందా? టీఆర్ఎస్ బీజేపీ మాటలు చెప్పే బకాసూర్లకు చిత్తశుద్ధి ఒక్కసారి నిరుద్యోగులు అర్థం చేసుకోవాలని మనవి చేస్తా ఉన్నాను. నేను హైదరాబాద్లో సంఘటన చూస్తూ ఉన్నాం. ఎస్సీ ఎస్టీ బీసీ వీళ్ళకి అన్యాయం జరుగుతుందని కేంద్ర మంత్రి బండి సంజయ్, కిషన్ రెడ్డి, కేటీఆర్, హరీష్ రావు రోడ్లెక్కుతా ఉన్నారు. మీకు ఇంగిత జ్ఞానం ఉందని అడుగుతూ ఉన్నారు. 2 కోట్ల ఉద్యోగాలు వాగ్దానం చేసిన ప్రధానమంత్రిని అడిగే ముఖం లేక ఇవాళ ఉద్యోగాల గురించి రోడ్లెక్కుతారా కేంద్ర మంత్రులారా అని నేను అడుగుతా ఉన్నాను. టీఆర్ఎస్ నాయకులు 10 ఏళ్ళు ఎలగబెట్టలేక ఒక్క గ్రూప్ 1 ఎగ్జామ్ నిర్వహించలేకపోయినటువంటి దుస్థితి. ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో 2012లో 300 పైచలకు గ్రూప్ 1 ఉద్యోగాలు ఇస్తే మళ్ళీ 12 ఏళ్ల తర్వాత ఇలా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం 563 గ్రూప్ 1 ఉద్యోగాలు ఇస్తూ ఉంది. ఏం ముఖం పెట్టుకుని అడుగుతా ఉన్నారు? ఉద్యమాలకు వస్తూ ఉన్నారు మీరు. ఏం ఎలగబెట్టారు నిరుద్యోగులు? మీరు బంగారు తెలంగాణకి ఎవరి కుటుంబాలు బంగారమయం చేశారు? మీ పిల్లలు, బిడ్డలు, అల్లుళ్ళు, కొడుకులు బంగారమయ్యారు తప్ప అంబాసిడర్ కార్లో దిక్కులేని తిరగలేని స్థుతి నుంచి అలా 10-10 ఇంపోర్టెడ్ కార్లకు ఎట్లా ఎదిగినారో ప్రజలు గ్రహిస్తూ ఉన్నారనే మాట నేను మీకు చెప్తా ఉన్నాను.